రైట్, మంచి పాయింట్ సుభాష్ గారు. ఇందాక కట్ అయింది, ఏమంటారు ఈవేళ భారతీయ జనతా పార్టీ ఏ పాయింట్తో వెళ్తుంది జనం దగ్గరికి? అసలు నేను ఇందాక కంటిన్యూ చేసి అది క్లోజ్ చేసి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ వాళ్ళ వ్యవస్థలో ఫండమెంటల్ డ్యూటీస్ వాళ్ళు అంతా ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అన్నది మేము మిలియన్ డాలర్ క్వశ్చన్గా మేము చాలాసార్లు అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. అట్ ద సేమ్ టైం అవును మీరు ఏమిస్తున్నారో ఎంఐఎం ఆ ఓల్డ్ సిటీకి మాకు తెలియదు, మాకు ఎప్పుడు ఒక శ్వేతపత్రం అడిగాం దాని గురించి కూడా మాట్లాడలేదు. వాళ్ళకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ సమ్ ఫండమెంటల్ రైట్స్. మీ సిటీ అంతా ఒక విధంగా డెవలప్ చేసి ఓల్డ్ సిటీలో ఏం డెవలప్మెంట్ జరిగింది, మీరేం ఇచ్చారు, ఏం డెవలప్మెంట్ జరిగింది? ఎంఐఎం ఒక గంప కింద కోడిలాగా ఓల్డ్ సిటీని పెట్టుకుని కూర్చుని డెవలప్మెంట్ చేయకుండా కూర్చుంటే అలాంటి డెవలప్మెంట్ చేయని ఒక పార్టీతో మీకు అండర్స్టాండింగ్ ఏంటని అడుగుతున్నా. వాళ్ళు తెలంగాణ ప్రజలు గారా? ఈ తెలంగాణలో లేరా? ఈ దేశంలో లేరా? అసలు వాళ్ళకి ఎలా డిప్రైవ్ చేస్తారు ఫండమెంటల్ రైట్స్? కనీసం బేసిక్ ఫెసిలిటీస్, మే రోడ్స్, డ్రైనేజ్ కూడా ఆ ఏరియాస్ లేవండి. మీరు చూడండి ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అసలు ఏమీ డెవలప్మెంట్ చేయని ఒక పార్టీతో మీకు అలయన్స్ పెట్టుకుని ఏం సాధిద్దామని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ మేము ఎందుకు ఎంఐని టార్గెట్ చేశామంటే మాకు ఎక్కడ అండర్స్టాండింగ్లో మేయర్ సీటు వాళ్ళు కట్టబెడతారేమో, ఇప్పుడు ఎలాగ ఓల్డ్ సిటీ డెవలప్ చేయకుండా ఒక స్లమ్లా ఉంచేసారా, రేపు సిటీ అంత హైదరాబాద్ సిటీ కూడా అలాగే చేస్తారా అని భయంతో మేము ఎంఐఎం టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతాం. వీ వాంట్ డిస్టెన్స్ ఎంఐఎం ఫ్రమ్ నాట్ బికమింగ్ ద మేయర్ అండి. ఫస్ట్ పర్సన్ ఆఫ్ సిటీ కెనాట్ బి అన్ ఎంఎం క్యాండిడేట్. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతా లేదని మిలియన్ డాలర్ క్వశ్చన్ కాబట్టి మేము అడ్డుపడుతూ వస్తున్నాం. సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. ఒక్క మాట జనసేనతో మీకు అసలు కన్ఫ్యూజన్ ఇక్కడ జన సైనికులు భారతీయ జనతా పార్టీ ఇద్దరికి కార్యకర్తలలో ఒక అయోమయం సృష్టి జరుగుతోంది. వాళ్ళేమో మీతో చర్చలు జరుపుతున్నామంటారు, బండి సంజయ్ గారేమో చర్చలు ఏమి లేవంటారు, వాళ్ళేమో పొత్తుందంటారు, మీరేమో లేదంటారు. ఇక్కడ ఆంధ్రాలోనే మీ పొత్తు పరిమితం అవుతుందా, తెలంగాణలో ఉంటుందా ఉండదా అన్నటువంటిది స్పష్టత ఇస్తారా? ఇప్పటికైనా సార్ 2 సార్లు స్పష్టత ఇచ్చారు, కానీ ఇప్పటికి కూడా జనసేనకు సంబంధించిన నాయకులు ఆ ఫీలింగ్తో ఉన్నారు. క్లారిటీ ఇవ్వగలుగుతారా లేదా? యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాతో చర్చలకి అయితే రాలేదండి. నిజంగా చెప్పాలంటే సంజయ్ గారు మాట చెప్పింది కరెక్ట్. సో వీ స్టాండ్ బై ఇట్. మరి వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు ఇండివిజువల్గా వెళ్దాం అనుకున్నారా, మరి బీజేపీ మా దగ్గర కూడా ఈసారి ఆస్పిరెంట్స్ చాలా భయంకరంగా ఉన్నారండి. ఎందుకంటే బీజేపీ ఇస్ నెక్స్ట్ స్ట్రాంగ్ అపోజిషన్ అని అందరూ నమ్ముతున్నారు. ఈసారి రిలవెంట్ రోల్ ప్లే చేస్తామని మేము అనుకుంటున్నాం. కాబట్టి చాలామంది కార్యకర్తలు చాలా ఎన్నో ఏళ్ళ నుంచి బ్రేక్ కోసం ఆగుతున్న వాళ్ళు ఉన్నారు పార్టీలో కూడా. సో ఇట్ క్యాన్ బీ దట్ వీ హ్యావ్ టు జస్టిఫై అవర్ క్యాడర్ ఆల్సో కూడా జస్టిఫై చేయాలి. కాబట్టి ఏ ఈక్వేషన్స్లో ఈ నిర్ణయాలు జరిగినాయో మాకు తెలియదు. కానీ జనసేన వాళ్ళైతే ఇప్పటి వరకు సీరియస్గా అప్రోచ్ అయినట్టయితే న్యూస్ లేదు. అట్ ద సేమ్ టైం వచ్చినా కూడా మా క్యాడర్ జస్టిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఏ డిసిషన్ తీసుకుంటారో మేము చెప్పలేం. బట్ ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత బీజేపీకి ఇప్పుడు బ్రేక్స్ వస్తున్నాయండి. సో డెఫినెట్లీ వీళ్ళు ఐ థింక్ ఎవ్రీ కార్యకర్తకి ఒక హక్కు ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు రావాలి. రాజకీయాలు ఊరే టైం పాస్ కోసం ఎవరు రారు కదా. డెఫినెట్లీ దే హ్యావ్ దేర్ ఓన్ ఆస్పిరేషన్స్, దేర్ ఓన్ గోల్స్. అవి కూడా చూసుకోవాల్సిన బాధ్యత నేషనల్ పార్టీగా మాకు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వీ టేక్ ఏ కాల్ ఆన్ దట్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్ అండి. అది అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాత్రం అసలు మాకంటే ఎక్కువ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్రస్ట్రేషన్లో చేసిన పనులన్నీ మాకు చాలా అనుకూలం అవుతాయండి. ఈసారి అనవసరంగా మీరు ఆ డబ్బులు పంచడం గెలుక్కున్నారు. సరే, మంచి ఒక డిజాస్టర్ వచ్చింది, మీరు డబ్బులు పంచారు, దానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, మీ కార్యకర్తలకే పంచుకున్నారు అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో కిలోమీటర్ల క్యూలు కట్టారు 5,000 10,000 కోసం, దానికి లంచాలు ఇచ్చారంటే అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయడం కోసం అంతా జరిగి నాకు ఇంతకు ఎలక్షన్ కమిషన్ ఏమో ఒక రోజు ముందేమో ఇస్తామంది క్యాష్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే ఎందుకు మరి వద్దందో ఏం చెప్తే మీ దగ్గర ఖజానా ఖాళీ అయిపోయి మీ వద్దని ఇక్కడ కీలకమైన పాయింట్ దగ్గర మనం తప్పుకుంటున్నాం. ఇక్కడ సత్య గారు, ఇక్కడ జనసేనకి సంబంధించి ఇది కీ పాయింట్. ఇక్కడ మీకు ఆంధ్రాలో ఎదగాలనుకున్నప్పుడు కూడా ఎదిగేటువంటి సందర్భంలో అక్కడ మీరు ఈ టైంలో చేసేటువంటి ప్రయోగం ఒక రకంగా మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఇప్పుడు మొన్నటి ఇంపాక్ట్ సైకలాజికల్గా మీ పార్టీ మీద ఇప్పటిదాకా కూడా ఉంది. అలాంటప్పుడు మీరు ఇంకొక వైపున అటు బీజేపీనేమో పొత్తు వద్దనుకుంటుంది, మీ పొత్తు ఇక్కడికే పరిమితం అనుకుంటుంది. ఈవెన్ క్రిందసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు కూడా అది ఆంధ్రాకే పరిమితం చేసింది, అక్కడ కుదరదని చెప్పేసింది. దానివల్లనే అసలు వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ బిగినాయి.
అలాంటిది మీరు అక్కడ ఖచ్చితంగా కావాలి అన్నటువంటి కోణంలో చేస్తూ ఉన్నారు. దాని వలన రేపు పొద్దున అక్కడ కనుక మీరు అన్నట్టు 8 లక్షల మంది మీకు సభ్యత్వం ఉండొచ్చు, 40 లక్షలు కాంగ్రెస్ కోటి సభ్యత్వాలు కూడా ఉంటాయి, కానీ ఓట్లు గావు సభ్యత్వాలన్నీ కూడా. అప్పుడు రేపు పొద్దున అక్కడ తేడా వస్తే, డిపాజిట్లు తక్కువ వచ్చినో గెలుపు కనుక రాకపోతే, మీ క్యాడరు నైరాశ్యానికి మరింత గురయ్యే ప్రమాదం ఉండదంటారా? ఇక్కడ మేము ఆలోచించేంత అసందిగ్ధంగా ఉన్నది ఈ ఇద్దరి మధ్య. దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. అంటే ఇప్పుడు నేను ఈరోజు జిహెచ్ఎంసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అలాగే స్పోర్ట్స్ పర్సన్గా కూడా ఉన్నాను. కాబట్టి మా పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందంటే, ఓన్లీ నాట్ ఓన్లీ ఆ పార్టీని దృష్టిలో పెట్టుకునే కాకుండా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని కూడా, ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన నిర్ణయాలు ఉంటాయి. అంటే స్థానికంగా ఈరోజు రాజకీయాలు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటిది ఏంటిది అని అంటే, ముఖ్యంగా మేయర్ పీఠం. మేయర్ మారితేనే హైదరాబాద్ భవిష్యత్తు మారుతుంది అన్నది ఈరోజు ప్రజలు, ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఏ మీడియాలో మన నాయకులు ఇక్కడ కూర్చుని మనం పార్టిసిపెంట్స్ ఎన్నైనా మాట్లాడతాం, కానీ గ్రౌండ్లలోకి వెళ్ళి చూస్తే మాత్రం క్లియర్గా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం మారాలి, ప్రజలు కోరుకుంటుంది. మీరు నా దగ్గర వీడియోలో నేను చూపించమంటే మీకు చూపిస్తాను ఇప్పుడు కూడా లైవ్లో. ఎన్ని మాటలు అంటున్నారంటే, నిన్న అంటే మీరు, నేను అనుకోవడం ఏంటంటే, నిజంగా టీఆర్ఎస్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్కి వెళ్ళాలి అంటే వాళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఆన్ ది స్పాట్గా నిర్ణయం తీసుకుని 3 రోజుల్లో డెసిషన్ తీసుకుని ఈ ఎన్నికలకు వెళ్ళడం అన్నది వాళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఒక పక్కన దుబ్బాక విజయాన్ని చూసి, ఇప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి పరిణామాలు వాళ్ళకి ఎలా జరిగినాయి అంటే, మూలిగే నక్క మీద ఏంటి తాటిపండి పడినట్టుగా, ఓ పక్కన వరదలు, ఓ పక్కనేమో కోవిడ్, ఓ పక్కనేమో ఎల్ఆర్ఎస్, ఇలాంటి రకరకాలు అన్నీ ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు కూడా ఏం జరిగినాయో మనం చూసాం. మళ్ళీ మేము కూడా దీని మీద నిరసన తెలియజేసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి టైంలో వీళ్ళు ఏం చేశారంటే, అన్నింటిని తీసుకెళ్ళి మళ్ళా మీ ఈ సేవకు పంపించారు. ఈ సేవలో ఏం చేశారు, అందరి దగ్గర నుంచి 20 రూపాయలు 50 రూపాయలు 500 రూపాయలు తీసుకుని వాళ్ళ దగ్గర పత్రాలు తీసుకెళ్ళి పక్కన పాడేసి ఈ లోపల ఈసీ అనౌన్స్ చేసింది. దీని దృష్టిలో మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఓటర్ల యొక్క మనస్తత్వం ఎలా ఉంది అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము మీకు ఎలా కనపడుతున్నాము, అడుక్కునేవాళ్ళ కనపడుతున్నాము, భిక్షగాళ్ళ కనపడుతున్నాము అని ఉన్నారు. ఈ నేపథ్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ మార్పు అనేది జరగాలి. మార్పు అనేది జరగాలి అని అంటే అధిష్టానం ఏం ఆలోచిస్తుందంటే, మా పార్టీ కూడా ఏం ఆలోచిస్తుందంటే, మనము ముందుకెళ్ళేటప్పుడు భవిష్యత్తులో మనకు బయటకు చెప్పకపోవచ్చు, బయటకు చెప్పేటప్పుడు నాయకులు ఒకలా చెప్తారు, కానీ అంతర్గతంగా జరిగేది ఒకలా ఉంటుంది. సో ఆ స్టాండ్, మా స్ట్రాటజీ అంతా కూడా ఇప్పుడు మేము ముందర చెప్పలేము, ఎందుకంటే ఇది మా నాయకుల వరకు, మా కార్యకర్తల వరకు ఈ స్ట్రాటజీ ఉంటుంది.